భయా ఆర్ తోడ ప్యాజ్ డాలు అంటే పానీపూరి అతను కూడా ఆలోచిస్తాడేమో ఎందుకంటే ఉల్లి ధరలు రోజు రోజుకి మండిపోతున్నాయి ధరలు అమాంతంగా పెరిగిపోతుండటంతో ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిన్న మొన్నటి వరకు హోల్సేల్ మార్కెట్ లో 30 రూపాయల నుండి 40 రూపాయలు ఉండగా ఇప్పుడు ఏకంగా హోల్సేల్ మార్కెట్ లోనే 55 రూపాయల నుండి 60 రూపాయల వరకు పెరిగింది దీంతో రీటైల్ గా 70 రూపాయల నుండి 80 రూపాయల వరకు కూడా విక్రయిస్తుండటంతో పేద మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఉల్లిగడ్డ ధర పెరగటంతో ప్రజలు ఉల్లిపాయలను కొనాలంటే భయపడుతున్నారు నల్గొండ పట్టణంలో రోజుకు 2 లారీల ఉల్లిగడ్డ విక్రయాలు జరుగుతాయి ఒక లారీలో 10 టన్నుల ఉల్లిగడ్డ ఉంటుంది ఈ విధంగా నల్గొండ జిల్లా మొత్తం 100 లారీలకు పైగా విక్రయిస్తుండగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 50 లారీలకు పైగా ఉల్లిగడ్డ విక్రయాలు జరుగుతున్నాయని సమాచారం సూర్యాపేట జిల్లాలో 70 లారీల వరకు ఉల్లిగడ్డ విక్రయిస్తున్నారు సాధారణ రోజుల్లో కిలోకు 10 రూపాయల నుండి 15 రూపాయలు ఉండగా ప్రస్తుతం 70 నుండి 80 రూపాయల వరకు ధర పలుకుతోంది నాణ్యమైన ఉల్లిగడ్డకు అదనంగా ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు ఒక్కో బస్తాలో 50 నుండి 52 కిలోల వరకు ఉల్లిగడ్డలు ఉంటాయి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో కర్నూలు నుండి ఉమ్మడి నల్గొండ జిల్లాకు దిగుమతి అవుతూ ఉంటాయి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మాసాల్లో గుజరాత్ రాష్ట్రం నుండి ఉల్లిగడ్డలు 3 జిల్లాలకు ఎగుమతి చేసి విక్రయిస్తూ ఉంటారు అదే విధంగా మరో 3 నెలల పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి తెచ్చి విక్రయిస్తూ ఉంటారు 3 మాసాల చొప్పున కొన్ని కొన్ని ప్రాంతాల నుండి అక్కడ పంటలను బట్టి దిగుమతి చేస్తూ ఉంటారు దీనివల్లే రేట్లలో వ్యత్యాసం ఉంటుంది కొన్నిసార్లు అక్కడ ధరలను బట్టి దిగుబడులను బట్టి దిగుమతి చేసుకుంటూ ఉంటారు ఉల్లిని చాలా చోట్ల బ్లాక్ చేయడం వల్ల ధరలు పెరుగుతాయన్న ఆరోపణలు ఉన్నాయి దీంతో సామాన్య ప్రజలు ఇంట్లో ఉల్లిగడ్డతో వంటలు వండుకోలేని పరిస్థితులు ఉన్నాయి చాలీ చాలని జీతాలకు తోడు పెరిగిన ధరలు భారంగా మారాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉల్లి ధర రెట్టింపు కావడంతో అది తమ కుటుంబ బడ్జెట్ను దెబ్బతీస్తుందని కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు ధరలు పెరుగుతుండటంతో అమ్మకాలపై ప్రభావం కనిపిస్తోందని విక్రయాలు తగ్గాయని కూడా వ్యాపారులు వాపోతున్నారు హోల్సేల్ గా ఇతర రాష్ట్రాల నుండి బడా వ్యాపారులు ఉల్లిగడ్డ లోడ్లను తెప్పించి ఆ తర్వాత ఆయా పట్టణాలు మండలాలు గ్రామాలకు కొంతమేర హోల్సేల్ తో పాటు రీటైల్ రేట్లకు చేరవేస్తుంటారు ఒక బస్తాలో సుమారు 50 నుండి 52 కిలోలు ఉంటే అందులో 6 కిలోలకు పైగా మెత్తబడిన నీరుతో కూడిన ఉల్లిగడ్డలతో పాటు మురిగిపోయిన నల్లబడిన ఉల్లిగడ్డలు ఉంటున్నాయి దీంతో రీటైల్ వ్యాపారులు 6 కిలోల నష్టాన్ని కూడా వినియోగదారులపై వేయాల్సిన పరిస్థితి ఉందని సమాచారం కర్ణాటక గుజరాత్ ఏపీలోని కర్నూల్ వంటి సుదూర ప్రాంతాల నుండి ఉల్లిగడ్డలను తీసుకొచ్చి విక్రయిస్తున్న నేపథ్యంలో చాలా వరకు బస్తాల్లో సరుకు దెబ్బతింటోందని వ్యాపారులు చెప్తున్నారు ఉల్లి సాగులో ఎరువుల వాడకం పెరగటం వల్ల కూడా లారీల్లో జిల్లాలకు చేరేసరికి కొన్నిసార్లు బస్తాలకు బస్తాలే దెబ్బతింటాయని ఆ నష్టం కూడా వ్యాపారులపై పడుతుందన్నారు హోల్సేల్ వ్యాపారులు రీటైల్ వ్యాపారులను బాధుతుండగా రీటైల్ వ్యాపారులు వినియోగదారులను బాధుతున్నారు దీంతో సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు బాధలు తప్పడం లేదు ఇప్పుడు అమ్మో ఉల్లిగడ్డ అనే పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లిగడ్డ ధరల నియంత్రణపై దృష్టి సారించకపోతే సామాన్య ప్రజలపై ఆర్థిక భారం తప్పదని స్పష్టమవుతుంది రోజువారీ కూలి పనులు చిన్న చిన్న పనులు చేసుకుని జీవిస్తున్న వారు పెరిగిన ఉల్లిగడ్డ ధరలు చూసి కొనాలంటే టెన్షన్ పడుతున్నారు ఉల్లిగడ్డ ధర పెరగటంతో వంటల్లో వాడాలంటే ఆలోచించే పరిస్థితి ఏర్పడింది పేద ప్రజలకు పెరిగిన ధరల వల్ల ఇబ్బంది తప్పడం లేదు ప్రభుత్వం వెంటనే ఉల్లిపాయల ధరను తగ్గించేలా చర్యలు తీసుకోవాలి రైతు బజార్లో తక్కువ ధర కమ్మాలి అప్పుడే ప్రజలకు ఉల్లి కన్నీరు తప్పుతుంది